సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనంత బ్రాండ్ వీడియో ఫ్రెండ్స్ రోజు చూసినట్టయితే మళ్ళీ ఇంకో నాటు టూ పేలిందని కొన్ని రూమర్స్ అయితే స్ప్రెడ్ అయినాయి అది కూడా మనకు ఈసారి యొక్క బెంగళూరుకి చెందిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో ఇతని పేరు వచ్చేసి మనకు శుభం శ్రీవాస్తవ అనమాట ఇతను మనకు ట్విట్టర్లో ఏం పోస్ట్ చేశాడంటే మా డాడీకి నేను ఒక కొత్త మొబైల్ అయితే ఇప్పించాను కాకపోతే అది అన్ఫార్చునేట్లీ పేలిపోయిందని ఒక ట్వీట్ చేయడం అయితే జరిగింది కాకపోతే నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు నేను ఈ యొక్క సెకండ్ టైం పేలిన అంటే పేలినందని మనకు క్లైమ్ అయితే వచ్చింది కదా ఇది కంప్లీట్గా ఫేక్ అనమాట మరి ఎందుకు ఏం లేదు అసలు ఈ యొక్క వన్ ప్లస్ నాడు టూ పైన ఎందుకు అందరూ పడుతున్నారు వన్ ప్లస్ నాడు టూ అసలు చేసిన తప్పేంటి సో ఓవరాల్గా ఈ యొక్క వన్ ప్లస్ నాట్ టూ తీసుకొచ్చా లేదా అనేది చాలామందికి అయితే భయం వేస్తుంది అనమాట సో ఈరోజు ఈవిడలో క్లారిటీగా మీ యొక్క భయాలు ప్రతి ప్రతివన్నీ నేను ఈరోజు ఈవిడలో క్లారిటీగా మీతో అయితే షేర్ చేసుకుంటాను అండ్ ఫ్రెండ్స్ దానికంటే ముందు ఈ యొక్క వీడియోకి ఒక ఫిఫ్టీ ల్యాక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను దయచేసి కంప్లీట్ అయితే చేయండి అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా చూసినట్టయితే మనకు ఇది సెకండ్ మొబైల్ అనమాట వన్ ప్లస్ నాడు టూ ఏదైతే ఉందో సెకండ్ యూనిట్ ఇంతకుముందు ముందు అయితే ఒక యూనిట్ అయితే మనకు బ్లాస్ట్ అయింది అఫ్ కోర్స్ అది చూసినట్లయితే ఎలా బ్లాస్ట్ అయింది ఎలా లేదు అనేది కంప్లీట్గా మనకు పిక్చర్తో సహా మనకు ట్విట్టర్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది కాకపోతే సెకండ్ టైం ఏదైతే మనకు ఎక్స్ప్లోర్ చేయబడిందని క్లైమ్ వచ్చిందో అక్కడ చూసినట్టయితే కేవలం ఈ యొక్క మెసేజ్ తప్ప అక్కడ ఏమీ అయితే కనిపించడం లేదు ఈవెన్ ఈ యొక్క మెసేజ్ చూసినట్టయితే మనకు శుభం శ్రీవాత్సవాన్ని ట్విట్టర్ అకౌంట్ అయితే ఉంది నేను చాలా యాంగ్రీగా ఉన్నాను మా డాడీకి ఈ రకంగా అయింది ఈ యొక్క సెల్ ఫోన్ పగలడం ద్వారా మేము ఒక జీవితాన్ని నాశనం చేయదలుచుకొని వచ్చేది ఈ యొక్క వన్ ప్లస్ నాడర్ టూ ప్రకారం మరి యొక్క మొబైల్కి ఎవరు డబ్బులు ఇస్తారు ఎవరు లేదనేది సో ఈ రకంగా ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మనకు ట్వీట్ చేయడం అయితే జరిగింది కాకపోతే ఇంకొక వన్ అవర్ తర్వాత వీళ్ళు వన్ ప్లస్ వాళ్ళు ఏదైనా కామెడీ తీసుకుంటారేమో కానీ ఇలా ఈ బ్రాండ్ అనే కాదు ఏ బ్రాండ్ అయినా సరే అది షామీ కనవ్వండి రెడ్మీ కనివ్వండి రియల్మీ కనివ్వండి ఒక మొబైల్ వాళ్ళ బ్రాండ్ది పేలిందంటే వీళ్ళే కాదు చాలామంది అయితే సీరియస్ తీసుకుంటారు ఇంకా రెగ్యులర్గానే ఈ యొక్క వన్ ప్లస్ సీరియస్ వాళ్ళు అంటే వన్ ప్లస్ టీమ్ ఏదైతే ఉందో వీళ్ళు కూడా చాలా సీరియస్గా తీసుకోవడం అయితే జరిగింది ఈ యొక్క ఇన్సిడెంట్ని అక్కడ చూసినట్టయితే ఫైనల్గా ఇన్వెస్టిగేషన్ చేయగా ఏమంటే ఈ యొక్క యూజర్ ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా మనకు ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చారని క్లియర్గా అయితే తెలిసిపోతుంది ఎందుకంటే ఒకవేళ ఇది మనకు స్టేట్మెంట్ ట్రూ అయినప్పటికీ అక్కడ ఎటువంటి మొబైల్ ఇమేజెస్ లేవు పేలబడిందని ఏదైతే మొబైల్ మనకు వాళ్ళు చెప్తున్నారో ఆ యొక్క మొబైల్ ఎలా ఉంది ఎలా లేదు అనేది కూడా అట్లీస్ట్ చూపించడం కూడా లేదు అండ్ ఇంకోటి ఏమంటే ఈ యొక్క స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో దీంట్లో మీకు ఎటువంటి వన్ ప్లస్ ఇన్వాల్వేషన్ లేదని ఫైనల్గా వన్ ప్లస్ టీమ్ చెప్పడం అయితే జరిగిందనమాట మరి ఇంతకుముందు వన్ ప్లస్ నాట్ టూ పేలింది కదా బ్రో మరి దానికైతే ఏమంటే అది అది కూడా పేలింది కాకపోతే వీళ్ళు వన్ ప్లస్ వాళ్ళు ఫైనల్గా దానికి ఏం జడ్జ్ చేశారంటే అది మనకు ఎక్స్టర్నల్ ఫోర్స్ ద్వారా మొబైల్ అయితే పేలింది కాకపోతే కాకపోతే మా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కాదు ఏం డిఫెక్ట్ కాదు కంప్లీట్గా యొక్క కస్టమర్ ఏ ఎవరైతే ఉన్నారో అతని ద్వారా ఎక్స్టర్నల్ ఫోర్స్ చేయడం ద్వారా అంటే ఏవో చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తారు కదా వేరే ఛార్జర్ అంటే ఫోన్కి ఇచ్చిన ఛార్జర్ కాకుండా వేరే ఏవేవో ఛార్జర్స్ పెట్టినప్పుడు సో ఈ రకంగా పెట్టినప్పుడు మొబైల్ అనేది కొంచెం హీటింగ్ ఇష్యూస్ కావడం మొబైల్ కొంచెం ఓవర్లోడ్ కావడం సో ఈ రకంగా అయ్యి మొబైల్ పగిలిపోతుంది కాకపోతే దానికి బాధ్యత మేము కాదని ఇంతకుముందు వన్ ప్లస్ ట్వీట్ చేయడం అయితే జరిగింది అనమాట అండ్ అది జరిగిన ఇంకా పది రోజులు కూడా కాలేదు మళ్ళీ వన్ ప్లస్ నాట్ టూ పైన ఇంకా ఇంకో రూమర్ అయితే వచ్చింది అవి ఫస్ట్ రూమర్ అయితే మనకు నిజంగానే జరిగిందే కాకపోతే ఇప్పుడు సెకండ్ ఇది ఏదైతే ఉందో ఇది మనకు కంప్లీట్గా ఫాల్స్ స్టేట్మెంట్ అనమాట సో ఇంకోటి చూసినట్టయితే యాజ్ నేను కూడా వన్ ఆఫ్ ద వన్ ప్లస్ లవర్ అనే చెప్పుకోవచ్చు కాకపోతే నేను ఈ యొక్క వన్ ప్లస్ నాడు సిరీస్కి అయితే కాదు వన్ ప్లస్ నాడు సీ అని వన్ ప్లస్ నాడు అని తర్వాత వన్ ప్లస్ నార్డ్ టూ అని వీళ్ళు చూసినట్టయితే ఈ యొక్క వన్ ప్లస్ నాడు సిరీస్ తీసుకొచ్చిన తర్వాత నాకేమనిపించిందంటే వీళ్ళు క్వాలిటీ పైన తగ్గించి పబ్లిసిటీ పైన ఎక్కువ ఇమేజ్ పెంచుకోవడానికైతే ట్రై చేస్తున్నారు నాకు చెప్తే ఇది ఎంత మాత్రం అయితే కరెక్ట్ కాదనమాట ఎందుకంటే అక్కడ చూసినట్టయితే వన్ ప్లస్ మనకు ఫేమస్ అయిందే దీనికి ఆక్సిజన్ వయస్ మూలంగా తర్వాత తక్కువ ప్రైస్లోనే మంచి కెమెరా ఇస్తుందనే మూలంగా తర్వాత ఐఫోన్కి కి మంచి బీట్ చేసే కంపెనీ ఏదైనా ఉంది అంటే అటువంటి సిచ్యువేషన్లో మనకు వన్ ప్లస్ అయితే వచ్చిండేది కాకపోతే వీళ్ళు చూసినట్టయితే వీళ్ళ కకృతి అమాంతం పైకి చేరినట్టు వీళ్ళు ట్వంటీ ఫైవ్ థౌసండ్కే వన్ ప్లస్ అంటే వన్ ప్లస్ సిరీస్ తీసుకుని రావడం అయితే జరిగింది అప్పటి నుంచి వీళ్ళకి అన్ని ఇంకా కష్టాలు చెప్పుకోవచ్చు అప్పటి నుంచి ఇప్పుడు దాకా చూసినట్టయితే అయితే రెండు మొబైల్స్ పగిలిపోయినాయి మనకు ఈ రకంగా అయితే రూమర్స్ అయినాయి ఒక చూసినట్టయితే నిజంగానే పగిలింది ఇది సెకండ్ వన్ చూసినట్టయితే మనకు కంప్లీట్ గా ఫాల్స్ స్టేట్మెంట్ అని అర్థమైంది అనమాట అవెవర్ ఏదైతే అది కానివ్వండి లేండి కాకపోతే ముఖ్యంగా నేను వేడుకునేది ఏమంటే ఇలా ఫాస్ట్ స్టేట్మెంట్ అయితే ఎవరు ఇవ్వద్దండి ఒకవేళ నిజంగా జరిగింది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అంటే మాత్రమే మీరు ఆ యొక్క మెసేజెస్ కానివ్వండి ఏమైనా కానివ్వండి వాట్సాప్లో ట్విట్టర్లో వస్తే ఇలా ఫార్వర్డ్ అయితే చేయండి కాకపోతే అది ఫాల్స్ ట్రూ మీరు తెలుసుకోకుండా ఇలా ఎవరు కూడా స్టేట్మెంట్ ఫార్వర్డ్ కూడా చేయద్దండి ఈవెన్ ట్వీట్లో కూడా రీట్వీట్ ఇలా చేసి మీ యొక్క టైం వేస్ట్ చేసుకోవద్దండి రీసెంట్ వాళ్ళ ప్లాస్ నాడు బ్రాండ్ వాల్యూ కూడా దెబ్బతింటుందని నేనైతే ఖచ్చితంగా అయితే చెప్పగలను సో ఫ్యూచర్లో అయితే ఇలాంటివి జరగ నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను కాకపోతే నాకైతే ఒక్క విషయంలో పిచ్చి కోపం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక వన్ ప్లస్ నాట్ టూ సిరీస్ అసలు దీని యొక్క బ్రాండ్ ఏంటి వీళ్ళు తీసుకొచ్చే మొబైల్స్ ఏంటి అండ్ ఇప్పుడు చూసినట్టయితే ఆక్సిజన్ వయస్ తీసేసి మళ్ళీ కలర్ వయస్ అని రెండు మూడు యూఐ చేంజెస్ అయితే చేశారు ఇలా చేయడం నాకు చెప్పు జెన్యున్గా చెప్పాలనిపిస్తే ఎంత మాత్రం అయితే మంచిది కాదు వీళ్ళు వన్ ప్లస్ నాట్ సిరీస్ కంటే అక్కడ వన్ ప్లస్ టెన్ సిరీస్ లెవెన్ సిరీస్ దీనిపైన ఫోకస్ చేసి అంటే చాలా బాగా ఉండేది అంటే ఏంటంటే మనకు డే బై డే వీళ్ళు మంత్లీ వైజ్ కొన్ని వేలల్లో అయితే మొబైల్ ప్రైసెస్ అయితే ంచుతున్నారు ఈ ఐఫోన్ శాంసంగ్ లాగానో మరి వీళ్ళు ఇలా ప్రైసెస్ పెంచడం కూడా ఎంతవరకు అయితే కరెక్ట్ కాదనమాట ముఖ్యంగా వన్ ప్లస్ వాళ్ళు ఫోకస్ చేయాల్సింది ఈ యొక్క నాట్ సిరీస్ పైన కాదు రెగ్యులర్ సిరీస్ ఏవైతే ఉన్నాయో సో దానిపైన అయితే ఫోకస్ చేయాలి అండ్ ఇంకోటి ఏమంటే తక్కువ ప్రైస్ రేంజ్లో అయితే తీసుకుని రావాలన్నమాట తక్కువ ప్రైస్లో తీసుకొచ్చి మీకు ఎటువంటి క్వాలిటీ కాంప్రమైజెస్ ఇలాంటివైతే ఏమీ ఉండవు అటువంటి సిచ్యువేషన్లోనే ఇలాంటి మొబైల్స్ ఎన్న వచ్చినా సరే మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఫ్యూచర్లో ఏమీ ఉండవు మరి ఫైనల్గా ఈ యొక్క వన్ ప్లస్ నాడు టూ తీసుకొచ్చా లేదా అప్పుడు అంటే తీసుకోవచ్చు పర్లేదు ఏమీ ప్రాబ్లం అయితే లేదు కాకపోతే ముఖ్యంగా ఈ యొక్క కస్టమర్స్కి ఇలాంటి న్యూస్ తెలిసినప్పుడు ఏమనిపిస్తుందంటే ఎందుకులే ఆ యొక్క మొబైల్ తీసుకొని మళ్ళీ ఇబ్బంది పడ్డమని వేరే మొబైల్కి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి కాబట్టి నేను వన్ ప్లస్ నాట్ ఇప్పటి నుంచి కాదు ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ వన్ ప్లస్ నాట్ కాదు వన్ ప్లస్ నైన్ ప్రో అరౌండ్ ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుంది వన్ ప్లస్ ఫైవ్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను ఇప్పటిదాకా నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు కాకపోతే కేవలం ఈ యొక్క నాట్ సిరీస్ మనకు ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ అయితే వస్తున్నాయి సో పబ్లిసిటీ కూడా పెరిగిపోతుంది ఇది సేమ్ టైం ఈ యొక్క మొబైల్స్ పగిలియని ఈ యొక్క డ్యామేజెస్ కూడా చాలామందికి అయితే తెలిసిపోతుంది అనమాట ఇలా చేయడం ఎంతవరకు అయితే కరెక్ట్ కాదు మరి మీరేమనుకుంటారు ఫ్రెండ్స్ ఈ యొక్క వన్ ప్లస్ నాట్ టూ రేంజ్ అనేది కింద కామెంట్ సిక్స్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అండ్ ఓవరాల్గా ఈ యొక్క వన్ ప్లస్ నాట్ టూ ఫైవ్ జీ తీసుకోవచ్చా లేదంటే ఖచ్చితంగా అయితే తీసుకొచ్చింది దీంట్లో మీకు కెమెరా డిపార్ట్మెంట్లో బాగా ఉంటుంది సిక్స్ అవర్స్ వాచింగ్ సపోర్ట్ చేస్తుంది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ పర్ బ్యాటరీ సిక్స్ జీబీ ర్యామ్ కాకపోతే ఇంకోటి బేస్ రెంట్ అయితే వీళ్ళు చచ్చినా తీసుకున్నారు స్టార్టింగ్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ థర్టీ జీబీ మీరు ముప్పై వేలు పెట్టుకుని అయితే తీసుకోవాల్సింది సో ఇలాంటి చిన్న చిత్క తప్పులు అయితే వీళ్ళు కూడా చాలా ఉన్నాయి ఏమీ లేవని చెప్పేకైతే కాదు కాకపోతే వన్ ప్లస్ నాడు టూ చూసినట్టయితే చాలా మంచి మొబైల్ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు అనమాట అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఏదైనా ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరి మీకు స్టిల్ ఈ యొక్క మొబైల్స్ కన్నా ఏమైనా డౌట్స్ ఉన్నాయని అనిపిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్